వెల్కమ్ టు వైఏ టీవీ. ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. వారితో పాటు నల్గొండ జిల్లా ఎంపీ కుందూరు రఘువీరెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతల గండి ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి ఎత్తిపోతల పథకం గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యం వహించి వ్యాపారాలకే పరిమితమయ్యారని అన్నారు. మన నియోజకవర్గంలో కృష్ణమ్మ ప్రవహిస్తున్న తాగు సాగునీటికి నోచుకోలేదన్నారు. గత పాలకులు ఎత్తిపోతల పథకాల శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతుల శ్రేయస్సు కోసమే పాటుపడుతుందని, అందులో భాగంగానే ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మంత్రుల చొరవతో నీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం, ముఖ్యంగా దామర్చర్ల అడవిదేరిపల్లి మండలం లిఫ్ట్ ఇరిగేషన్లో మన తెలంగాణ వచ్చిన తర్వాత మన నల్గొండ జిల్లా, అందులో ముఖ్యంగా మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్న దామర్చర్ల అడవిదేరిపల్లి మండలం, అలాగే వేములపల్లి మండలం ఉన్న తోపుచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ మార్గులపల్లి, వీటికి గత ప్రభుత్వం కావచ్చు, గత రాజకీయ నాయకులు కావచ్చు దీన్ని మర్చిపోయి ఆదమరిసి వాళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారాల కోసమే చేశారు తప్ప నల్గొండ జిల్లా అభివృద్ధి దాంట్లో మటుకు మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ వెనకబడిపోయింది అనే దానికి నిదర్శనం మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్న అడవిదేరుపల్లి దామర్చర్ల మండలం మాత్రమే. మనకు అతి పక్కనే ఉన్న శ్రీ కృష్ణానది రివర్ పక్కనే ఉన్నా కానీ మనం మంచినీళ్ళకి నోచుకోలేకపోయినాం, మన పొలాలకి రైతాంగానికి నోచుకోలేకపోయినాం. కానీ ఎక్కడో ఉన్న కింద ఉన్న వాళ్ళందరూ దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ మన పక్కన ఈ రెండు మండలాలకి చాలా నష్టం జరిగింది. ఈ 10 ఏళ్లలో మనం ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణలోనే ఉన్న మన రెండు మండలాలే నష్టపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని ముఖ్య ఉద్దేశం పెట్టుకొని గత పాలకులు వాటిని శంకుస్థాపనలు చేయడం తప్ప వాటికి తీసుకొచ్చిన ఫండ్స్ తీసుకురావడం కానీ వాటిని అభివృద్ధి చేయడం కానీ ఓన్లీ శంకుస్థాపన చేసి వదిలేసినారు. ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ టైంలో చేసినారు తప్ప వాటిని పట్టించుకోలేదు. అందుకనే గత 3 నెలల నుంచి ఈ రివ్యూస్ అన్ని జరుగుతున్నప్పుడు కొంతమంది దీని వెనకాల కూడా ఈ ఆపాలని ప్రయత్నం చేసారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితులలో మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో 4 దామర్చర్లలో ఉన్నది, దున్నపోతుల గండి అయితేంది, ఈ కేశవపురం అయితేంది, తోపుచర్ల అయితేంది, ఈ 4 లిఫ్ట్లు ఎట్టి పరిస్థితులలో మనం ఉన్న ఈ పదవి కాలం 4 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలా, వాటి నిర్మాణాన్ని ఎక్కడ ఎదికి తగ్గకుండా వాటికి కావాల్సిన డబ్బులు కానీ వాటికి కావాల్సిన మిగతా కార్యక్రమాలు కానీ అన్నీ పూర్తి చేసుకొని రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన ఎంపీ రఘువీరెడ్డి గారు, అలాగే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు రావడానికి కూడా దాంట్లో వస్తున్నట్టుగా మాకు ఇంటిమేషన్ వచ్చింది. అది ఇంకా పూర్తిగా రాలేదు. ఎట్టి పరిస్థితులలో అక్కడ ఆ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 1 గంటకల్ వచ్చి అక్కడ ఈ దున్నపోతుల గంటకి కావాల్సిన రివ్యూ మీటింగు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, కలెక్టర్ గారు అందరూ, ఎస్పీ గారు అందరూ ఈ ఆధ్వర్యంలో అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో ఇక్కడికి మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే దాని మీద కూడా మంత్రి వర్యులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని మొత్తం కులంకుషితంగా చెప్పాలనే ఉద్దేశంతో దానికోసం మనందరం ఈ 2 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ ఒక
ఏకకంఠంతోనే పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి మనం చేయబోయేది వాళ్ళకు మంచి చేసి చూపిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ రైతులందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి విలేకరులు కానీ మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మా మేము చెప్పేది మా ద్వారా మీరు, మీ ద్వారా ప్రజలందరినీ ఏకం చేసి మీరు కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయ్యి ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే అక్కడ ఉన్న